మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి ఎందుకంటే మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకులాంటిది మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనస్సుకు పడిన గాయాన్ని మాన్పలేము ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా వ్యక్తిపై మీ మనసులో మీ ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడతాయి కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకడమే తెలుసు కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు బ్లేడు ఎంత పదునుగా ఉన్నా చెట్లను నరకలేదు గొడ్డలు ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది అన్నింటినీ ఒకేలాగా చూడటం కుదరదు చెట్లెక్కలేదని ఏనుగుని పనికి మాలిందంటే ఎలా మనది కానిది ఎంత కావాలన్నా మనకు దక్కదు మనదైనది ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలి వెళ్ళదు ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది ఆకలితో ఉన్న కుక్కకి ఒక్క ముద్ద అన్నం పెడితేనే అది జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది కానీ కొందరు మనుషులకు ఎంత పెట్టినా దేశాన్ని మాత్రమే చూపిస్తారు ఆకలిలో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో తోడుండని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపే ప్రేమలు ఎప్పటికీ వ్యర్థమే మనిషి గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే అరంగులం నాలుక మీద ఆధారపడి ఉంటుంది బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి అదే అర్థం చేసుకుంటే ఆ బంధాల్లో గొడవలే రావు లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు ధనం లేనివాడు కాదు దరిద్రుడు ధనం ఉండి గుణం లేనివాడే దరిద్రుడు మనం చేసింది తప్పని తెలిసినప్పుడు తప్పును ఒప్పుకొని సర్దిద్దుకున్నవాడే తెలివైనోడు తాను చేసింది మాట్లాడింది తప్పని తెలిసినా తప్పు ఒప్పుకోకుండా వాదించేవాడు అజ్ఞాని అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనకు మాట్లాడే విధానం కూడా మారిపోతుంది మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది డబ్బులు ఉన్నాయని ఖర్చులను బలం ఉందని శత్రువులను పెంచుకోకండి సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్